నర్సరావుపేటలో ఓ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న టీడీపీ నేత నారా లోకేష్ను గన్నవరం ఎయిర్పోర్ట్లోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎక్కడికి తరలిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు వాహనాన్ని అడ్డుకోబోయిన టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో టీడీపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక్కడి నుంచి నర్సరావుపేట తీసుకెళ్లాలని తెలుగుదేశం నేతలు, టీడీపీ నేతలు భావిస్తున్నారు. నర్సరావుపేటలో 144 జై జై లోక్.